నీకు క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది? తన గురించి తెలుసుకోవాలనే ఇంటెన్షన్ ఏమైనా ఉందా? నో. నువ్వు ఎంత కాదన్నా ఇది నిజము, నింగి కంటే నా ప్రేమ శాశ్వతము, రోజు వేళ చూపగలను ఈ క్షణము. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. రేపు కొత్త వాళ్ళు వచ్చినా వీళ్ళ ప్లేస్ మాత్రం మారదు. అమ్మా నాన్న మళ్ళీ పుట్టినా వాళ్ళకే పుట్టాలనిపిస్తుంది. ఇంకెక్కడ బ్రతకలేను. లైఫ్లో కొన్ని కొన్ని ఎప్పటికీ మారకూడదు. మీరు కూడా అంతే, ఎప్పటికీ నాతోనే ఉండాలనిపిస్తుంది. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను. ఓ, అది నాకు తెలుసు. కానీ ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. హౌ చీప్! తెలిసి కూడా ప్రపోజ్ చేసావా? యూ కెన్ రన్ ఆఫ్టర్ మ్యారేజ్ బాయ్స్ ఆల్సో. అసలు అబ్బాయిని, ఆ అబ్బాయిని చూడాలి. అతని పద్ధతులు మీకు నచ్చాలి. ఆ తర్వాత కదా ఎంగేజ్మెంట్. మీ మాటలే. ప్రేమించుకోవడం అంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరితో ఒకరు బ్రతకటం. అలా చేయడానికి అవతలకి ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. ఛాన్సెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే, కొన్ని చాయిస్ అనుకో. మా ఇద్దరు ఎవరికి సూటబుల్లో వాళ్ళని చూస్ చేసుకో. జస్ట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. అతనే ఎక్కువ సూటబుల్ అనుకుంటాను. నాకు ఇంకా కనిపించుకో. అసలు వన్స్ లిసన్ టు మీ, నా గురించి ఏం తెలియకుండానే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఎంత దూరంగా వెళుతున్నా, నీకు అంత చేరువగా నేనున్నా, నీడని వేరు చేసే వీలుందా ఏ రోజై.